ఈరోజు రోడ్డు పడకుండ కొడగల్ నియోజకవర్గంలో బలవంతంగా మా లంబాడి దగ్గర నుంచి భూములు లాక్కోవాలని ప్రభుత్వం ఏకాభిక్కిన ఆ దండ మీద పడి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని విపరీతమైనటువంటి భయాందోళనకు గురి చేసి లాక్కోవాలని చూస్తామని శివరాజసేనగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్న బంజారా సమాజం మొత్తం వారికి మాస్టర్గా నిలుస్తాం. రేవంత్ రెడ్డి గారికి ఫుట్బాల్ అంటే బాగా ఇష్టమేమని చాలా సందర్భాల్లో విన్నాం. ఈ ఫుట్బాల్ ఆట మా మీద కాదు చూపించాల్సింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంతో కొట్లాడి ఒక రూపాయి ఎక్కువ నిధులు తెచ్చుకో. ఇంకా నీకు చేతనైతే నీకు ముఖ్యమంత్రి కుర్చీ కూర్చోబెట్టిన దమ్మడం మీద నీ ప్రతాపం కాదు. నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు అంటే మేము పెట్టిన దీక్ష ఇది మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఇది ముమ్మానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు స్పందించాలి. ఏం అమాయకమైనటువంటి లంబాడిలే కనబడరా? లంబాడిలో భూములే మీ కంటి కనబడ్డాయా? మీకు వేల ఎకరాలు ఉన్నాయి కదా మీ భూములు, మీ బంధువుల ఇళ్లలో వేల ఎకరాలు ఉన్నటువంటి భూములు, ఆ భూములు ఎందుకు రాకపోవడానికి మీరు ప్రయత్నం చేయరు? మా అమాయక గిరిజనుల మీద మీరు ఎందుకు పడి దోపిడీ చేద్దామని చూస్తా ఉన్నారు? మా భూములు ఎందుకు పుంజుకోవాలని చూస్తా ఉన్నారో ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మిమ్మల్ని భిక్షించిన మా మధ్య జాతిని అంచాలని, భయప్రాంతాలకు గురి చేయాలని, అమాయకమైన లంబడోళ్ల గొంతును కాదని చూస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ కుర్చీ శాస్త్రం అనుకోకు, నీ ముఖ్యమంత్రి కుర్చీ శాస్త్రం అనుకోకు. బిడ్డాన్ని నీ మిత్రుడు ఎంత సులువు అనుకుంటున్నావు, ఎంతో కష్టం ఉన్నది, మా జాతిని విస్మరిస్తున్నావు. మా జాతికి ఇప్పటికే నువ్వు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం కాక అవమానిస్తున్నావు. అయినా మా భూములను లాక్కోవాలని మా మీద దాడులు చేసి మా మీద ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు. రెండో విషయం, మా సేవ మా సప్లా నిధుల ఉన్నాయో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఈ రూపాయి ఈ సప్లా నుంచి ఒక రూపాయి తీసి నువ్వు మూసి ప్రక్షాళన పేరు మీద, మూసి సుందరీకరణ పేరు మీద ఏదైతే అభివృద్ధి చేయాలని చూస్తున్నావో, ఆ మూసి మురికి తీయాలని చూస్తున్నావో, దాంట్లో సప్లా నిధుల నుంచి ఒక్క రూపాయి వాడినా నిన్ను మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటానికి మేము సిద్ధమవుతాం. నిన్ను కోర్టు లా